ఇక 9 గంటలకే బడులు ప్రారంభం. విద్యార్థుల హాజరు తప్పనిసరి. ఈ అంశంపై ACT సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. కరోనా కష్టకాలం నుండి కూడా స్కూల్ మూతపడ్డాయి. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమ్మడు కావచ్చు, వసతి దీవెన కావచ్చు, లేంటే దీవెనలు కావచ్చు, ఇటువంటి స్కాలర్‌షిప్లు ఇచ్చి విద్యార్థులందరిని కూడా స్కూల్ పంపించాలని చెప్పేసి ఒకవైపు ప్రోత్సహిస్తుంది. అదే మాదిరిగా ఒక రెండు వారాల కిందటనే అమ్మఒడి అనేది వచ్చింది. ఆ అమ్మఒడిలో కూడా అనేక మందికి అది చేరువైంది. దాన్ని బట్టి వాళ్ళు అభివృద్ధి చెంది అవకాశం ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ కరోనా వల్ల మేము పంపించలేము, అంత ఆపులోనే పెట్టానని చెప్పేసి కొంతమంది తల్లిదండ్రుల ఒత్తిడి ఉంది. అయితే ఇప్పుడు మన తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కరోనా కాలంలో కూడా అనేక సార్లు గవర్నమెంట్ ప్రోత్సహించి విద్యార్థులందరూ ఆన్లైన్లో చేర్పించే ప్రయత్నం చేసింది. ఇప్పుడంతా ఆన్లైన్లో కరోనా ఏం కాదు, అందరూ కూడా రావాలని చెప్పేసి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. కానీ చాలామంది తల్లిదండ్రులు ఒత్తిడి వల్ల మేము పంపించలేని ఆందోళన గ్రంథాలు, అటువంటి ఆందోళన అవసరం లేదు, ఖచ్చితంగా పిల్లల్ని బడిలో పంపించండి. ఈ రోజు నుంచే పూర్తిస్థాయిలో ఒకటి నుంచి కూడా 5వ తరగతి విద్యార్థులు కూడా అందరినీ స్కూల్లో పంపించండి. పీజీ ఇంజనీర్ అన్ని కాలేజీలు ఓపెన్ అయ్యాయి, హాస్టల్స్ కూడా ఓపెన్లు అవుతున్నాయి. ఎటువంటి స్థాయి కన్నా మేము ప్రోత్సహిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నా కూడా తల్లిదండ్రులు ఈ ప్రెజరు, ఈ భయం అనేది ఉంది. ఈ భయాన్ని మర్చిపోయి విద్యార్థిని స్కూల్ పంపించే ప్రయత్నం చేయాలి. లేని పక్షంలో శారీరక మానసికంగా ఒక విద్యార్థి ఖచ్చితంగా నేర్చుకోవాలంటే స్కూళ్ళు కాలేజీలో మాత్రమే నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఆన్లైన్ ఇప్పుడు ఉన్నప్పుడు అందరూ చేతుల్లో మొబైల్ పెట్టినప్పుడు రకరకాల గేమ్లు ఆడుకుని వాళ్ళు కాలయాపన చేస్తూ విద్యకు పూర్తి దూరమయ్యే ప్రయత్నం చేశారు. కాబట్టి ఈయన్ని కూడా మర్చిపోయి భవిష్యత్తులో కొత్త అడుగులు వేయాలని చెప్పేసి కూడా మేము ప్రోత్సహిస్తున్నాం. అలాగే ఏదైతే ఈ కరోనా కష్టకాలంలో ఉన్న కాలంలోని ఈ హాస్టల్స్, ఈ హాస్టల్స్ కూడా దాదాపు ఒక వారం ముందు నుంచే ఓపెన్ చేశారు. అన్ని స్కూళ్ళు కాలేజీలు కూడా ముందుకు పోతా ఉన్నాయి. అదే మాదిరిగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని చెప్పేసి అంటా ఉన్నాం. ఈ కొత్తగానే నిన్న మన తెలుసుకుంటే కొత్త యాప్ని, ఆ యాప్ ద్వారా జరుగుతున్న విషయాలు అంటే ఇంట్లో ఒక స్టూడెంట్ పిల్లవాడు బాగోలేపును కూడా వెంటనే ఆ యాప్ ద్వారా సమాచారం ఇచ్చేటట్టు, ఆ సమాచారం బట్టి పేరెంట్స్ వెళ్ళి ఏదైతే వాలంటీర్లు ఉన్నారో ఆ వాలంటీర్ కూడా కనుక్కొని వాళ్ళని స్కూల్కి పంపించే ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా మన ప్రభుత్వం కోరింది. అదే మాదిరిగా ఈ పిల్లల వల్ల ఈ ఆందోళన గురి చెందవద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దాన్ని బట్టి ఏంటంటే మన పిల్లలే విద్యకు దూరమయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తరగతి గదులకు పరిమితం అవుతూ పాఠశాల విద్య మీద పెడుతున్నటువంటి దృష్టి ప్రకారం మరి ఎల్లుండ సోమవారం నుంచి ప్రారంభం చేయబోతున్నటువంటి ఈ యొక్క పాఠశాల తరగతి గదుల నుంచి ఏవైతే పాఠాలు అందిద్దాం అనుకుంటున్నారో దానికి కొత్తగా ఒక యాప్ను పెట్టి ఆ యాప్ రూపంలో ఎవరెవరు ఈ యొక్క విద్యార్థులు రోజు స్కూల్కి రెగ్యులర్గా వస్తున్నారా లేదా అనే విషయం పైన వాలంటీర్లకు కూడా ఒక రకమైన బాధ్యతను అప్పచెప్పి ఒక 2-3 రోజులు కానీ ఈ యొక్క పిల్లలు కానీ పాఠశాలకు హాజరు కాకపోతే ఏ సందర్భంగా వాళ్ళు హాజరు అవ్వట్లేదు అనే విషయం పైన కూడా దృష్టి పెట్టామని చెప్పి ఈ యొక్క మీడియా సమక్షంలో తెలియజేశారు. ఇది చాలా బాగుంది. కానీ ఒక విషయం, కోవిడ్ నుంచి బయటికి ఇంకా ప్రజలు వచ్చారా రాలేదా అన్న విషయాన్ని కూడా పూర్తిగా ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా గతంలో పుట్టినటువంటి ఈ యొక్క ఆన్లైన్ తరగతుల నుంచి సడన్గా ఆఫ్లైన్ తరగతులకు వచ్చినటువంటి ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆఫ్లైన్ తరగతులు మళ్ళీ మొదటి నుంచి చెప్పాలని చెప్పి మేమైతే కోరుతున్నాం. ఎందుకంటే వాళ్ళు ఈ యొక్క ఆన్లైన్ తరగతుల్ని మరి కళ్ళు ఇబ్బంది కారణంగా మరి ఇంట్లో ఉన్నటువంటి ఈ యొక్క సెల్ ఫోన్లు కానీ ల్యాప్టాప్లు కానీ లేకపోవడం వల్ల కూడా చాలామంది దాని మీద దృష్టి పెట్టలేనటువంటి పరిస్థితి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఇప్పటికే తెలిసినటువంటి ఈ యొక్క అంశం పైన మళ్ళీ దృష్టి సాధించాలి. ఎంత సిలబస్ అయితే 30% తగ్గించామని చెప్పారు, దాన్ని ఇంకా కుదించి ఈ యొక్క విద్యా సంవత్సరానికి ఏ రకమైన పరీక్ష లేకుండా అందరినీ కూడా ప్రమోట్ చేయాలి అని చెప్పి అందరూ కూడా ఈ యొక్క నెక్స్ట్ క్లాస్కి పరీక్ష షరతు అనేది పూర్తిగా దాని మీద పాసు ఫెయిల్డ్ అన్న తారతమ్యాలు లేకుండా అందరినీ ప్రమోట్ చేయాలని చెప్పి మేమైతే విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ఈ యొక్క తరగతి గదులకు పరిమితం చేసి పాఠాలు చెప్దాం అనుకుంటున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ తీరుని డెఫినెట్గా ఎంకరేజ్ చేయాలి. కానీ దానికి తగ్గట్టు
శానిటేషన్ కానీ మరి ఎవరైతే ఈ యొక్క కోవిడ్ నిబంధనలు ఫాలో అవ్వట్లేనటువంటి ఈ యొక్క పాఠశాలలకు కూడా ఈ యొక్క కంటిన్యూస్ గా మీరు తనికిలు పెట్టాలి అంతే కాకుండా విద్యార్థి తల్లిదండ్రులు కూడా స్కూల్ ఆవరణలోనే గుంపులు గుంపులుగా మోగి ఎవరైతే పిల్లల్ని తీసుకువెళ్ళడానికి వస్తారో వాళ్ళకు కూడా ఈ యొక్క కోవిడ్ నిబంధనలు తప్పకుండా మీరు వాళ్ళు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేమైతే ప్రభుత్వాలను కోరుతున్నాం అంతే కాకుండా ప్రభుత్వాలు ఏవైతే మరి ఈ యొక్క 10వ తరగతి పరీక్షను కూడా మరొకసారి పరీక్ష లేకుండా వీరందరికీ కూడా పాస్ మార్క్ రూపంలో మళ్ళీ ఇంటర్మీడియట్ కు వెళ్ళే అవకాశాన్ని కూడా కల్పించినట్లయితే ఈ విద్యా సంవత్సరంలో ఎవరైతే విద్యకు దూరం అవుతూ చదువుకు దూరం అవుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక రకమైన వసూలుబాటు ఇస్తూ వాళ్ళని నెక్స్ట్ క్లాస్ కి ప్రమోట్ చేసే ప్రక్రియ మీద పూర్తిగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఉదయం 9 గంటల నుంచే పిల్లలకి స్కూల్స్ ప్రారంభించాలని నిర్ణయం చేసింది దీనికోసం యాప్ కూడా ఒకటి ఏర్పాటు చేస్తున్నట్లు అలాగే ఒకవేళ పిల్లలు స్కూల్స్ కి రాకపోతే వాళ్ళని వాలంటీర్సే వెళ్ళి తీసుకురావాలని కూడా ఆర్డర్స్ను జారీ చేసింది అయితే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే విద్యార్థులకు సంబంధించి ఏదైతే కరోనా తర్వాత ఈ స్కూల్స్ ప్రారంభిస్తున్నారో వాళ్ళకి సరైన సదుపాయాలు అలాగే మెడికల్కి సంబంధించి ఏదైతే క్లాస్ రూమ్లు శానిటైజేషన్ కానీ అలాగే భద్రత విషయాల్లో కానీ పర్ఫెక్ట్గా ఉంటే ఈరోజు స్కూల్స్ని ఏదైతే ప్రారంభించి ఉదయాన్నే ప్రారంభించాలన్న విషయం ఉందో దాన్ని ఆహ్వానిస్తారు మొత్తం అందరూ లేని పక్షంలో విద్యార్థుల ఆరోగ్యాలతో ఆటలాడే పరిస్థితి దాపురిస్తుంది ఎందుకంటే విద్యార్థులకు సంబంధించి నాడు నేడు కార్యక్రమంలో విద్యాలయాలని బాగు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది అదే సందర్భంలో కొన్ని ప్రాంతాల్లో పెయింట్లు వేశారు చిన్న చిన్న రిపేర్ వర్క్లు చేశారు అదే సందర్భంలో ఇంకా కూడా విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలకు సంబంధించి లోటుపాట్లు ఉన్న పరిస్థితి ఉంది వాళ్ళకి టాయిలెట్లు కావచ్చు అలాగే మధ్యాహ్న భోజనం సంబంధించి కొన్ని ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని కూడా రెక్టిఫై చేసి విద్యాలయాలు బాగు చేయాల్సిన బాధ్యత రాష్ట్రం ప్రభుత్వం పైన ఉంది వాళ్ళకి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ యూనిఫాము అవన్నీ కూడా సక్రమంగా వాళ్ళకి అందే రకంగా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను సమస్యలన్నీ పరిష్కరించి ప్రభుత్వ విద్యా సంస్థలు ప్రారంభిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మంచి కార్యక్రమం చేసిందని ప్రజలందరూ స్వాగతించడానికి అవకాశం ఉంటుంది కరోనా కాలంలో ఆన్లైన్ ద్వారా తరగతులు నిర్వహించి విద్యార్థులకు సబ్జెక్ట్ చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది అప్పుడు ఆ సందర్భంగా డీడీ ఇతర న్యూస్ నుంచి వాళ్ళకి పాఠ్యాంశాలు బోధించే ప్రయత్నం చేశారు అయితే ఆ సందర్భంగా చాలామందికి విద్యార్థులకి పూర్తిగా సబ్జెక్ట్ అందే పరిస్థితి కనిపించలేదు ఇప్పుడు ఏదైతే ప్రారంభిస్తున్నారో స్కూల్స్ ఇప్పుడు ప్రారంభం నుంచి వాళ్ళకి తరగతులు బోధిస్తే తప్పనిసరిగా వాళ్ళు అందుకొని ఆ పాఠ్యాంశాలని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైతే పాఠ్యాంశాలు కోవిడ్ కాలంలో ఆన్లైన్లో అందించారో వాటికి కాకుండా ఆఫ్లైన్లో ఇప్పుడు ప్రత్యక్షంగా మళ్ళీ ప్రారంభం నుంచి వాళ్ళకి పునఃప్రారంభించి క్లాసులు బోధించాలని చెప్పేసి దానివల్ల వాళ్ళకి ఉపయోగం జరగడానికి అవకాశం ఉంటుంది ఏదైతే ఈ క్లాసులు ప్రారంభించారో దానికి పూర్తి లబ్ధి చేకూరినట్టు ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఈరోజు మొత్తంగా విద్యారంగం చూసుకునేటప్పుడు ఈ రోజుకి ప్రభుత్వ రంగంలోనే మేజర్ విద్యార్థులు చదువుతూ ఉన్నారు ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ రంగం స్కూల్లోనే చదువుతూ ఉన్నారు దానికి కారణం కూడా ఈరోజు ప్రభుత్వ రంగం విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో అట్లన్నట్లు కూడా క్వాలిఫై టీచర్స్ ఉన్నారు అందుకని ఈరోజు ఎక్కువ మంది ర్యాంకులు కూడా వస్తూ ఉన్నాయి అయితే గవర్నమెంట్ ఒక పక్క నుంచి మాటలు చెప్తా ఉంది ప్రభుత్వ రంగాన్ని బాగా చేస్తున్నాం పిల్లలు ఏమి టైంకి రావాలి లేకపోతే వాలంటీర్లు మానిటరింగ్ చేస్తాం ఇవన్నీ చెప్తుంది తప్ప దానికి కావాల్సిన ఏవైతే ఉందో టీచర్స్ కొరత ఈ రోజుకి విశాఖపట్నం నగర జిల్లా చూసుకునేటప్పుడు 2700 చిల్లర పోస్టులు ఖాళీలు ఉన్నాయి దాన్ని నింపే పని చేయట్లేదు రెండోది ఇప్పుడేమి ఆల్రెడీ ఏదైనా కారణం కావచ్చు కరోనా కష్టకాలం కావచ్చు లేదా ఇంకోటి కారణం కావచ్చు ఈరోజు ఎక్కువ మంది ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి గవర్నమెంట్ విద్యా సంస్థలకు పిల్లలు పెరుగుతూ ఉన్నారు ఆ రీత్యా చూసుకున్నప్పటికీ పెరిగిన విద్యార్థుల్ని అనుగుణంగా సెక్షన్లు పెంచుకుంటా ఒకే సెక్షన్లో 200-300 మంది కూడా ఉంచుతూ ఉన్నారు ఆ రకంగా కాకుండా పెరిగిన సెక్షన్లకు అనుగుణంగా సెక్షన్లు విద్యార్థులకు అనుగుణ సెక్షన్లు పెంచాలి టీచర్ పోస్టులు ఖాళీలు భర్తీ చేయాలి ఇప్పుడు నాడు నేడు అని చెప్పేసి పెద్ద ప్రచారం చేస్తున్నారు మంచిదే విద్యారంగానికి ఇవ్వాల్సిన కేటాయింపులు చేస్తూ ఉన్నారు కానీ అవి ఈ రోజుకి విశాఖపట్నం నగరంలో చూసుకుంటే ఇంచుమించుగా 30% పూర్తయ్యాయి మిగిలినవి ఇంకా పూర్తి కాలేదు ఇక్కడ ఆ పూర్తి కానివన్నీ కూడా వెంటనే పూర్తి చేయాలి
ఆ రకంగా పూర్తి చేయడం ద్వారా మాత్రమే ఈరోజు వాళ్ళకి కావాల్సిన టాయిలెట్స్ కానీ ఇంకోటి కానీ ఉపయోగపడుతుంది. అది ఆ రకంగా ఈరోజు ప్రభుత్వ రంగాన్ని బలపరచాలి. ఈరోజు విద్యార్థులు కూడా ప్రభుత్వ రంగంలో చదువుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇక్కడ విద్యా రంగానికి కావాల్సిన ప్రభుత్వ రంగానికి కావాల్సిన నిధులు కానీ దాని కేటాయింపులు కానీ పెంచాలని చెప్పేసి కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం 1-5 అందరినీ పిల్లల్ని స్కూల్కి రప్పించి మళ్ళా స్కూళ్ళు యథావిధిగా జరగడానికి ప్రయత్నం చేయడం శుభపరిణామమే. ఈ 6-7 నెలల కాలంలోనూ పిల్లలకి ఆన్లైన్ క్లాసులని లేదా ఈ సాఫ్ట్ ఇవన్నీ పెట్టారు. దీనివల్ల పిల్లలకు అసలు కనీసం ఏ విషయం కూడా అర్థం కాలేదు. చిన్నపిల్లలకు అసలు అర్థం కాలేదు ఆన్లైన్ క్లాసులు. ఈ క్లాసులు నిర్వహించే సందర్భంలో ప్రతి పిల్లవాడు కూడా స్కూల్కి వచ్చేటట్టు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికీ 6 నెలల కాలంలో ఈ సిలబస్ అనేది అవ్వలేదు. వాళ్ళకి ఏ రకమైన ఎడ్యుకేషన్ కూడా లేదు. ఈ 6 నెల ఇప్పుడు మిగిలిన 2-3 నెలల కాలంలో కూడా సిలబస్ను తగ్గించి టీచర్స్ జాగ్రత్తలు తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా చదువు అందరికీ ఈ ఎకనమిక్ ఇయర్ పోకుండా ఎంతవరకు అయితే అవకాశం ఉందో అంతవరకు కూడా చెప్పి వీళ్ళని నెక్స్ట్ ఇయర్కి ప్రమోట్ చేసేదానికి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కరోనా టైంలో స్కూళ్ళు ప్రారంభిస్తున్నాం కాబట్టి కరోనా జాగ్రత్తలు కూడా తీసుకొని దూరంగా కూర్చోబెట్టి శానిటైజేషను మాస్కులు కూడా ఉండేటట్టుగా పిల్లలందరూ ఒకే దగ్గర గుమ్ముకూడకుండా ఒకే దగ్గర గుంపులుగా వెళ్లకుండా ఉండేటట్టు కూడా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదన్నది మా అభిప్రాయం. ఎందుకంటే అనేక నెలల నుంచి వాళ్ళ ఇంటి దగ్గర చదువు లేకుంటున్నారు కాబట్టి వాళ్ళని సరైన పద్ధతిలో ఈ 3-4 నెలల కాలంలో కూడా వాళ్ళకి ఎడ్యుకేషన్ అందించి పిల్లల్ని స్కూల్కి రప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక యాప్ని రూపొందించడం మంచిదే. ఏ రోజు ఆ రోజు హాజరు పట్టికని చూసుకొని రాని పిల్లల కోసం వాలంటీర్స్ని ఇంటింటికి పంపి ఆ పిల్లల్ని ఎడ్యుకేట్ చేసి వాళ్ళని స్కూల్కి రప్పించి ఏర్పాటు చేయడం అనేది బాగుంది. నాడు నేడు కార్యక్రమంలో స్కూల్లో ఉండే పనులన్నీ కూడా రిపేర్ వర్క్లన్నీ పూర్తి చేశారు. ఆ రకంగా స్కూళ్ళన్నీ కూడా ఇప్పుడు బాగానే ఉన్నాయి. ఇలాంటి తయారు చేసిన స్కూల్లో పిల్లలు రాకపోతే మొత్తం ఈ ప్రభుత్వం తీసుకునే చర్యలన్నీ కూడా ఉపయోగకరంగా ఉండవు. కాబట్టి ప్రత్యేకించి యాప్ను ఉపయోగించుకొని ప్రతి విద్యార్థిని కూడా కదిలించి స్కూల్కి వచ్చేటట్టుగా ప్రతి వాలంటీర్ కూడా ఆ పని మీద ఉండేటట్టుగా పూర్తిగా బాధ్యతలు తీసుకోవాలి. దానికి జిల్లా స్థాయిలో అధికారులు డిఈఓ గారు పూర్తిగా శ్రద్ధ పెట్టి వాళ్ళందరినీ రప్పించడానికి తగిన కృషి కూడా చేయాలన్నది మా అభిప్రాయం. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు పనుల పరిశీలనలో భాగంగా నిన్న ఒక కొత్త యాప్ను తీసుకొచ్చి విద్యార్థుల యొక్క హాజరుని పరిశీలించడానికి ఒక కొత్త యాప్ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ యాప్ ద్వారా పిల్లలు సకాలంలో పాఠశాలలకు హాజరు కాని ఎడల వెంటనే వారి యొక్క తల్లిదండ్రులకి ఈ ఫోన్ల ఈ యాప్ ద్వారా వాళ్ళకి మెసేజ్లు పంపించి ఎందుకు రాలేదనేది ప్రశ్నించడం అనేది మంచి శుభపరిణామం. అంతేకాకుండా 2 రోజులు పరిశీలించిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి వాలంటీర్లు కూడా ఆ వాళ్ళ ఇళ్ళకు పోయి ఎందుకు రాలేదనేది వాకప్ చేయడం కూడా చాలా మంచి శుభపరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం. దీన్ని కొనసాగించాలి. అంతేకాకుండా ఈ హాజరు సకాలంలో ఉండేటట్టు పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కానీ ఒక బాధ్యత అనేది ప్రధానంగా ఏర్పడుతుంది. ఈ యాప్ను తీసుకురావడం అయితే మేము హర్షిస్తూ ఉన్నాం. నాడు నేడు పాఠశాలల యొక్క పనితీరు కోసం నాడు నేడు అనేటువంటి ప్రోగ్రామ్ని రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఈ పనుల పరిశీలనలో గత ప్రభుత్వంలో పాఠశాలలు ఏ విధంగా ఉన్నాయి, ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా పాఠశాలలో ఒక నూతన వరవడిని నూతనంగా ఏ విధంగా నిర్మించబడుతున్నాయనేది రూపుదిద్దుకుంటున్నాయనేది పరిశీలించి ఈరోజు పాఠశాలల్ని రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం మరింత అభివృద్ధి చేసే దిశగా కంకణం కట్టుకున్నటువంటి ఈ నేపథ్యంలో ఇంకా కొత్త పాఠశాలలు కూడా ఈ ప్రభుత్వంలో నిర్మించి విద్యను పేద మధ్యతరగతి వర్గాలకు అందించే విధంగా చర్యలు తీసుకుంటే మరింత బాగుంటుంది. విద్యా అవకాశాలు విస్తృతంగా పేద వర్గాలకు అందుతాయని సందర్భంగా ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. ఇక 9 గంటలకే బడులు ప్రారంభం, విద్యార్థుల హాజరు తప్పనిసరి. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ఇక 9 గంటలకే బడులు ప్రారంభం, విద్యార్థుల హాజరు తప్పనిసరి.
ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. పిల్లల హాజరు సంబంధించి గరులేలు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్స్ లో ఒక ప్రత్యేకమైనటువంటి యాప్ తీసుకొచ్చారు. ఆ యాప్ తీసుకురావడం వల్ల పిల్లలు స్కూల్ కి డైలీగా వస్తున్నారా లేదా లేకపోతే ఒక రోజు రాకపోతే ఆ యాప్ ద్వారా మెసేజ్ వెళ్తుంది. రెండు రోజులు రాకపోయినా మెసేజ్ వెళ్తుంది. మూడో రోజు ఆ మెసేజ్ ఆ వాలంటీర్ ఎవరైతే ఉన్నారో ఆ వాలంటీర్ ఆ యొక్క స్కూల్స్ తల్లిదండ్రులు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎందుకు రాలేదో యోగక్షేమాలు అడిగి తెలుసుకుని ఎందుకు రాలేదో అనేది కూడా చేయడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు గత ప్రభుత్వాలు స్కూల్స్ ప్రారంభం ఎప్పటి నుంచో లేకపోతే ముగింపు ఎప్పుడో తెలియని పరిస్థితి. ఈరోజు అట్లాగే పబ్లిక్ ఎంత చక్కగా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయంటే ఇప్పుడు చూస్తే ఆశ్చర్యపేస్తుంది మనకి. ఇవి కార్పొరేట్ స్కూళ్ళా లేకపోతే గవర్నమెంట్ స్కూళ్ళా అనేది మనకు ఆశ్చర్యపేస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కూల్స్ అన్నీ కూడా రంగులతో అద్దుతూ ఆ యొక్క స్కూల్స్లో మెటీరియల్స్ కూడా ఆ స్కూల్స్ పుస్తకాలు అయితేనేమి లేకపోతే షూస్ అయితేనేమి బట్టలు అయితేనేమి లేకపోతే ఫర్నిచర్ అయితేనేమి ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ యాప్ తీసుకొచ్చారో ప్రత్యేకమైన యాప్ తీసుకొచ్చారో ఆ యాప్ ద్వారా చాలా మంచి లాభాలు అనేవి అది మంచి దాన్ని ఏమంటారో మంచి జరుగుతుంది. అంటే ఒక విద్యార్థి ఒక రోజు రాకపోయినా రెండు రోజులు రాకపోయినా మెసేజ్లు వెళ్ళడం వల్ల ఆ యొక్క తల్లిదండ్రులకు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాలంటీర్కి కానీ తెలుస్తుంది. ఆ వాలంటీర్ ఒకవేళ వెళ్ళి ఇంటి ఎందుకు రాలేదో ఆ యోగక్షేమాలు అడిగే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యాప్ అనేది తీసుకురావడం మంచి శుభపరిణామం అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాం. అట్లాగే స్కూల్ టైమింగ్స్ కూడా గతంలో ఉండేది కాదు. ఎప్పుడైతే నచ్చినట్టు వచ్చేవాడు నచ్చినట్టు వెళ్ళిపోయేవాడు అనే టైం ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ప్రత్యేకంగా దానికి ఒక జీవో తీసుకొచ్చి ప్రాథమికోన్నత పాఠశాలలు 9 నుంచి 3:30 వరకు అట్లాగే ప్రాథమిక పాఠశాలలు 9 నుంచి 4 గంటల వరకు మరి తీసుకురావడం జరిగింది. మరి ఆ జీవోల్ని కూడా పక్కాగా అమలు చేసేందుకు మరి ఒక సర్కారు పనిచేస్తూ ఉంది. కాబట్టి స్కూల్ విద్యార్థుల మీద విద్యార్థుల మీద ఆ జగనన్న ఫోకస్ చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంది. ఏదైతే ఆ యొక్క సమస్యలు ఉన్నాయో ఆ స్కూల్ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు వెంటనే ఆ యొక్క ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే అక్కడ వాలంటీర్ వ్యవస్థ కానీ చెప్తే దాన్ని బట్టి జగనన్న మళ్ళీ వెంటనే దాన్ని పరిష్కరించే పరిధిలో ఉన్నాడు. కాబట్టి గత ప్రభుత్వాలకి ఇప్పటి ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. మరి విద్యార్థులు ఎందుకంటే ఈరోజు విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు. అట్లాగే మరి అట్లాంటి విద్యార్థుల్ని జీవితాలను తీర్చిదిద్దేందుకు మన ముఖ్యమంత్రి గారు కృషి చేస్తారని చెప్పి తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా నాడు నేడు ప్రోగ్రాం ద్వారా అనేక మంచి కార్యక్రమాల ద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధ్యాయుల యొక్క నియామకాలు, అలాగే పాఠశాల ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడం కోసం ఏం చేయాలన్న దాని మీద పూర్తిగా ఎంతో శ్రద్ధతో పెట్టినటువంటి కృషి ఫలితంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పాఠశాలలు చాలా చక్కగా కార్పొరేట్ పాఠశాలలు ఏ స్థాయిలో సరిపోలేనటువంటి మంచి మౌలిక సదుపాయాలతో ఆకర్షణీయమైనటువంటి తరగతి గదులతో చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. అయితే దురదృష్టవశాత్తు ఈ సంవత్సరం కరోనా రావడం వలన పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కొంచెం తగ్గుతూ ఉండనటువంటి పరిస్థితి వచ్చింది. పాఠశాలల్లో నమోదు అయితే పెరిగింది, కానీ ప్రకృతి వచ్చినటువంటి ఈ వైపరీత్యం వల్ల విద్యార్థుల సంఖ్య తగ్గింది. దానికి కూడా ప్రభుత్వం చాలా మంచి కాన్సన్ట్రేషన్ పెట్టి విద్యార్థుల యొక్క అటెండెన్స్ రెగ్యులర్గా తగ్గిపోతే తల్లిదండ్రులతో కమ్యూనికేట్ చేయడము, లేకపోతే వాలంటీర్లకి అప్పచెప్పి ఒక రెగ్యులర్గా స్టూడెంట్ రాకపోతే ఆ ఇంటికి వెళ్ళి ఎందుకు రాలేదనే దాని మీద దృష్టి పెట్టడం అనేది ముఖ్యమంత్రి గారు కూడా ఒక పాఠశాల విద్యని బలోపేతం చేయాలని చాలా గొప్ప లక్ష్యంతో పనిచేసుకుంటూ వెళ్తున్నారు. అందులో భాగంగానే ఉపాధ్యాయులు మేము కూడా ఆ పనికి ఆ ప్రాజెక్టుకి పూర్తిగా శక్తివంతం లేకుండా పనిచేసుకుంటూ ఉన్నాము. నాడు నేడులో ఎంతో కఠినమైన పరిస్థితులు ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా చేసేటటువంటి పని చాలా గొప్ప పని. కాబట్టి ఈరోజు
ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ మిగతా దేశానంతటికి ఆదర్శవంతం అయ్యేటట్లుగా చాలా ఏ గ్రామానికి వెళ్ళినా సరే పాఠశాలలు అద్భుతంగా ఉన్నాయి. ఈ రోజు ఒక వారం రోజుల క్రితం మా స్కూల్ కూడా బెంచీలు వచ్చాయి. అద్భుతమైనటువంటి బెంచీలు నిజంగా ఏదో ఒక ఇంటర్నేషనల్ ఈ రోజు ఇంటర్నేషనల్ స్కూల్లో కూడా అంత మంచి బెంచీలు ఉండవు. ఒక 5-6 కలర్స్తో చిన్నపిల్లలకి 1-2 క్లాసులకు సంబంధించిన బెంచీలు ఇవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మేము ఎప్పటి నుంచో ఆశించేవి. ఎప్పుడు కూడా మేము ఉపాధ్యాయ సంఘం పేరు మీద పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించి పాఠశాలలో ఉపాధ్యాయుల నియామకం జరిపించండి, విద్యార్థులకు సరిపడే ఉపాధ్యాయుల నియామకం జరిపించండి అడుగుతూ ఉండేవాళ్ళమే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ నుంచి విద్యా వ్యవస్థని వాళ్ళకి ఇచ్చినటువంటి బుక్స్ కానీ, ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చినటువంటి ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన బుక్స్ కానీ, లేకపోతే వాళ్ళకి ఇచ్చినటువంటి బ్యాగులు కానీ, లేకపోతే వచ్చినటువంటి దుస్తులు, ఏకరూప దుస్తులు, అలాగే అవన్నీ కూడా చాలా నాణ్యతతో కూడినవి. మేము కూడా పత్రికల ఆటలు చూసాం. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి విద్యార్థులకి క్షేత్రస్థాయిలో ఇచ్చినటువంటి విద్యార్థులకి ఎలాంటి పుస్తకాలు ఇస్తున్నారు, ఎలాంటి బ్యాగ్ ఇస్తున్నారు, ఎలాంటి అన్నీ ప్రత్యేక శ్రద్ధతో తీసుకున్నటువంటి ఫలితం ఈరోజు వస్తుంది. అయితే విద్యార్థుల సంఖ్య కొంచెం రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. ఈ దాని మీద వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయులు, అందరం తల్లిదండ్రులు అందరం కూడా ఒక సమిష్టిగా కృషి చేసి విద్యార్థుల యొక్క సంఖ్యని పాఠశాలలో పెంచడానికి తీవ్రంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, ఇప్పుడు ప్రభుత్వం తరఫున మేము మాట్లాడేది ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్క తల్లిదండ్రులకి కూడా విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరికీ కరోనా వల్ల స్కూల్ బంద్లో ఉన్నాయి. కానీ పిల్లలకు ఆన్లైన్ క్లాసులు అవ్వటం వల్ల వాళ్ళకి ఎటువంటి అవగాహన లేకపోవటం వల్ల వాళ్ళు చాలా డిస్టర్బెన్స్ అయ్యారు పిల్లలు. ఇప్పుడు స్కూళ్ళు తెరిచారు, కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా కరోనా వల్ల భయపడకుండా పిల్లల్ని చక్కగా వాళ్ళకి అన్ని మాస్కులు అన్నీ అరేంజ్ చేసి, శానిటైజర్లు అన్నీ చేతికిచ్చేసి స్కూళ్ళకి పంపించండి. స్కూల్కి పంపిస్తే పిల్లలు ఏంటంటే వాళ్ళకి క్లాసులు కూడా అన్ని సదుపాయంలో ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వాళ్ళకి ఏం చేసిందని అంటే, ఇంతకు ముందులాగా కాకుండా చాలా డెవలప్ చేసింది స్కూల్స్ అండ్ కార్పొరేట్ స్కూల్స్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్. ప్రతి స్కూల్స్లో కూడా పంపించడానికి ఎటువంటి భయం లేకుండా తల్లిదండ్రులు ముందుకు వచ్చి పిల్లలకి ప్రోత్సహించి వాళ్ళని స్కూల్కి పంపించాలని కోరుకుంటున్నాం. ఇంకా దీనివల్ల ఏంటంటే పిల్లలకి ఆన్లైన్ క్లాసులు ఇంకా జరగవు. ఆ జరగటం వల్ల ఏంటంటే పిల్లలకి అనేకమైన అసలు అవగాహన అనేది స్టడీ మీదే కల్పించడం లేదు ఆన్లైన్ క్లాసులో. కాబట్టి స్కూల్ కంపల్సరీగా వాళ్ళకి ఓపెన్ చేశారు కాబట్టి స్కూల్కి పంపించండి. పంపించి వాళ్ళకి ప్రోత్సహించి వాళ్ళకి ఎటువంటి టెన్షన్ లేకుండా భయం లేకుండా కూడా వాళ్ళ ముందు తల్లిదండ్రులు మీరు ముందుండి నడిపించి వాళ్ళ స్కూల్కి పంపించి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధైర్యంతో వాళ్ళకి ప్రోత్సహించి వాళ్ళ స్కూల్కి పంపించి వాళ్ళ స్కూల్లోన టీచర్స్తో మాట్లాడి అన్ని విధాలుగా కూడా వాళ్ళు ప్రోత్సహించి పిల్లల్ని మంచిగా నడిపిస్తారని అనేసి కోరుకుంటున్నాం. పిల్లలకి స్కూల్స్ ఓపెన్ చేయడం జరిగింది. గవర్నమెంట్ కొత్తగా స్కూల్స్ అన్నీ కూడా చిన్నపిల్లలందరికీ కూడా ఓపెన్ చేయడం, ఇంతకుముందు ఓన్లీ 8th, 9th, 10th క్లాసుల వరకు మాత్రమే స్కూల్ అనేది పెట్టడం జరిగింది. ఇప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటా చిన్నపిల్లలకు కూడా స్కూల్ ఓపెన్ చేయడం అనేది ఒక మంచి పరిణామం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు కోవిడ్ ఉధృతి అనేది చాలా బాగా తగ్గడం మనకు కనిపిస్తుంది. అలాగే అందరూ కూడా అన్ని రకాల పనులకి వెళ్తున్నారు. ఈ మధ్య థియేటర్లు, సినిమా హాల్స్ కూడా 100% సీటింగ్తో మీరు నడుపుకోవచ్చు అని చెప్పి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. సో సెంట్రల్ గవర్నమెంట్ లాంటిది మనకి ఎప్పుడైతే అలాంటి ఆర్డర్స్ ఇచ్చిందో థియేటర్లు కూడా 100% వెళ్ళొచ్చింది. స్కూల్కి వెళ్ళడంలో ఇబ్బంది ఉండదని చెప్పేసి కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాటికన్నా స్కూల్ అనేది చాలా ఇంపార్టెంట్. పాపం ఈ సంవత్సరం పిల్లలు అయితే కంప్లీట్గా ఒక అకాడమిక్ ఇయరే కోల్పోయిన పరిస్థితి వచ్చింది. మొన్న ఈ మధ్య ఎందులోనో వీడియోలో చూస్తే పాపం ఆ బాబుని అడిగారు, నువ్వు ఏ క్లాస్ అమ్మా అని అడిగితే నాకు గుర్తులేదు మేడం అని చెప్పే పరిస్థితి ఈరోజు ఆ అబ్బాయిలో కనిపించింది. హాస్యాస్పదం కాదు ఇది, యాక్చువల్గా ఏంటంటే పిల్లలకి ఆ టచ్ అనేది ఉండాలి. స్కూలు వాతావరణంలో చదివితేనే స్కూల్కి ఆ చదువుకి ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు ఇవన్నీ అవుతున్నాయి కదా, దీనికి ఎందుకని కొంతమంది మొగ్గు చూపకపోవచ్చు. నా ఉద్దేశం ఏంటంటే స్కూల్కి పంపించండి, అన్ని జాగ్రత్తలు అక్కడ తీసుకుంటున్నారు. మీరు పర్సనల్గా వెళ్ళి పేరెంట్స్గా అక్కడ జాగ్రత్తలు మీరు చెప్తున్నా పాటిస్తున్నారా లేదని కూడా చెక్ చేయాల్సిన బాధ్యత మనకే ఉంటుంది. గవర్నమెంట్ చెప్పింది కదా అని చెప్పి మనం నమ్మడం అని కాదు. వెళ్ళిన తర్వాత మీకు నచ్చకపోతే మళ్ళీ మీ పిల్లల్ని వెనక్కి తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ ఎలాగో ఒక అకాడమిక్ ఇయర్ పోతుంది. ఇప్పుడు మహా పెడితే ఇప్పుడు స్కూల్స్ పెట్టినా సరే ఇంకో 2-3 నెలలు నడిపి మళ్ళీ ఎండాకాలం వచ్చేస్తుంది కాబట్టి సమ్మర్ హాలిడేస్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దీన్ని మీరు మా ప్రజలందరూ కూడా అంటే ఇప్పుడు ఇన్ని రోజులు అయిపోయింది కదా ఇప్పుడు పంపి చేంజ్ చేస్తాను అనుకోకుండా ఆ స్కూల్ వాతావరణం నుంచి పిల్లలు బయటపడకుండా గవర్నమెంట్ చేస్తున్న ప్రయత్నం ఇప్పుడు వాలంటీర్ల ద్వారా కూడా పేరెంట్స్కి ఎడ్యుకేట్ చేసి పరిస్థితులన్నీ బాగున్నాయండి, స్కూల్స్ అన్నీ కూడా మేము రెనోవేట్ చేస్తున్నాం, టాయిలెట్స్ కానీ బెంచెస్ కానీ అన్నీ కూడా అరేంజ్ చేస్తున్నాం అని చెప్తున్నారు. నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ సైడ్ నుంచి చెప్పినప్పటికీ కూడా దీన్ని ఇగ్నోర్ చేయకుండా, వీళ్ళు అలాగే చెప్తారులే గవర్నమెంట్ ఏదో రాబెట్టుకోవడానికి రప్పించుకోవడం కానీ కాకుండా మనం
మన పిల్లలు కాబట్టి ప్రత్యక్షంగా స్కూల్కి వెళ్ళండి, అక్కడ ఉండే టీచర్లతో హెడ్ మాస్టర్లతో మాట్లాడండి, ఏంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, మీ స్కూల్కి పంపించొచ్చా లేదా, క్లాస్ ఎలా కండక్ట్ చేస్తున్నారు అంటే ఇంతకుముందు ఒకరోజు స్కూల్ పెట్టి ఒకరోజు సెలవు ఇచ్చేవారు, ఎందుకంటే సగం మందిని ఒకరోజు కూర్చోబెట్టి మిగతా సగం మందిని ఇంకో రోజు కూర్చోబెట్టి, ఇది యాక్చువల్గా టీచర్స్ కూడా బర్డెన్, ఇవాళ చెప్పింది క్లాసే మళ్ళీ రేపు ఇంకో 50% ఆఫ్ ద పీపుల్కి చెప్పాల్సి ఉంటుంది. ఈ బర్డెన్ కొద్దిగా తగ్గిస్తున్నారు అలాగని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైతే మెజర్స్ తీసుకుంటున్నారో, శానిటైజ్ చేస్తున్నాం అంటున్నారు లేదా డిస్టెన్స్లో కూర్చోబెడుతున్నాం అంటున్నారు, కాబట్టి ఆ రకమైన పరిస్థితులు ఉన్నాయా లేదా మనం కన్సిడర్ చేసి తప్పకుండా స్కూల్స్కి పంపించే ప్రయత్నమే చేయాలి. ఒకసారి వెళ్ళిన తర్వాత మనకు నచ్చపోతే వెనక్కి తీసుకొచ్చేయడం పెద్ద పనేం కాదు, కానీ అసలు లేకుండా ఇంటి దగ్గర కూర్చోబెట్టుకుంటే మాత్రం పిల్లలు అనేది మళ్ళీ ఈ ముద్దు బారిపోవడం కానీ లేకపోతే ఇతర యాక్టివిటీస్ మీద దృష్టి వెళ్ళిపోవడం కానీ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు కూడా సిలబస్ వాళ్ళు పెద్దగా చెప్పేది ఏమి ఉండదు, కాకపోతే ఆ స్కూల్ వాతావరణం అనేది వాళ్ళు మిస్ అవ్వకుండా వాళ్ళకి అలవాటు చేయాలని నేను ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం కూడా కొంతవరకు మంచిదే, కానీ దీని పర్సనల్గా కూడా మనం వెళ్ళి పేరెంట్స్గా మన బాధ్యతగా మనం స్కూల్కి పిల్లల్ని పంపించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రాష్ట్రం చేయలేనిది, కేవలం మన రాష్ట్రంలోనే మాత్రమే వివిధ పేర్ల మీద పిల్లలకి వాళ్ళ హక్కులు కాపాడడానికి కృషి చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. వాటన్నిటిలో ప్రధానమైనటువంటిది నాడు నేడు కానీ లేకపోతే వాళ్ళకి చదువులు కంటిన్యూ చేయడానికి ఇంగ్లీష్ మీడియం పెట్టడం కానీ లేకపోతే వారికి కావలసినటువంటి సదుపాయాలు కల్పించడం కానీ వీటన్నిటికీ మించి వాళ్ళకి స్కూల్ కిట్టు, పుస్తకాలు, బ్యాగులు, జోళ్ళు ఇవన్నీ వివిధ రకాలుగా అంటే పిల్లలందరూ కూడా చదువుకోవాలి అనేటటువంటి ఒక మంచి ధ్యేయంతో ఆశయంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ఒక రకంగా చెప్పాలన్నట్లయితే విద్యా హక్కు చట్టం ఏదైతే కేంద్ర ప్రభుత్వం రూపొందించి అమలు చేస్తుందో 2010 నుంచి ఆ చట్టాన్ని ఇక్కడ పరిపూర్ణంగా అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖమైన పాత్ర వహిస్తూ ఉంది అన్నదాన్ని ఎటువంటి సందేహం లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అనేక మంచి పనుల్లో ముఖ్యంగా ఈ తల్లుల పేరు మీద కొంత డబ్బుని బ్యాంకులు వేయటం, ఆ డబ్బు ద్వారా వాళ్ళ పిల్లల యొక్క కొనసాగింపు, వాళ్ళ యొక్క చదువులు ఏమాత్రం ఆటంకం రాకుండా కొనసాగించడం కూడా చాలా మంచి పని. అయితే ఈ కోవిడ్ నేపథ్యంలో సుమారు 10 నెలల నుంచి 11 నెలలు పిల్లలందరూ కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ పిల్లలందరూ కూడా స్కూళ్ళకు దూరం అయిపోయినారు. అంటే ఒక రకంగా విద్యా హక్కును కోల్పోయారని మనం చెబుతాం. ఈ విద్యా హక్కును కోల్పోవడానికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాత్ర ఏమీ లేకపోయినా ఈ కోవిడ్ నేపథ్యంలో జరిగింది కాబట్టి చాలా తొందరలోనే ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకొని స్కూల్స్ని తిరిగి పునఃప్రారంభించడం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఒక 2 నెలల క్రితం 6, 8, 9, 10 తరగతులకి ఒక పూట మాత్రమే పెట్టి తగు జాగ్రత్తలు తీసుకొని కోవిడ్ నిబంధనలన్నీ పాటిస్తూ పాఠశాలలు తెరిచారు. ప్రారంభంలో సుమారు 20 నుంచి 30-40% మాత్రమే అటెండెన్స్ ఉన్నది, అది నెమ్మదిగా పెరుగుతూ ఇప్పుడు సుమారు 75-80% వచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఇలా ఉంటుండగా 1వ తారీఖు నుంచి చాలామంది మాలాంటి వాళ్ళం కానీ మిగతా పిల్లల సౌకర్యం కానీ లేకపోతే వాళ్ళ హక్కుల కోసం అడిగే వాళ్ళ యొక్క డిమాండ్ ప్రకారం 1వ తారీఖు నుంచి అంటే మొన్నటి నుంచి ఈ 1 నుంచి 5 తరగతి ప్రాథమిక పాఠశాల కూడా తెరిచారు. అంటే పిల్లలు రావడానికి అలవాటు పడుతున్నారు, పూర్తి స్థాయిలో పిల్లలు రావటం అవడానికి ఇంకా ఒక 3-4 నెలలు పట్టవచ్చు. ఎందుకంటే పిల్లలు చాలామంది పల్లెటూళ్ళకి వెళ్ళిపోయారు, కొంతమంది ఎదిగిన పిల్లలు అయితే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసేసారు, తర్వాత పిల్లలు ఉన్నారా లేదా అని తెలియటానికి కూడా ఒక 2-3 నెలలు పట్టే అవకాశం ఎక్కువ ఉంది. సో ఇది గ్రహించినటువంటి ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక యాప్ క్రియేట్ చేసి రోజు ఎంతమంది పిల్లలు వస్తున్నారు, అటెండెన్స్ ఎంత ఉంది అనే దాని మీద ఒక అవగాహన కోసం అని చెప్పి ఒక మంచి కార్యక్రమం చేపట్టినటువంటి నేపథ్యం ఉంది. ఇది అందరం హర్షించదగిందే. అయితే ఇప్పుడు 10 నుంచి 11 నెలల పిల్లలందరూ కూడా చదువుకు దూరం అయిపోయినటువంటి వాళ్ళు గప్పుని 100% వచ్చేస్తారని ఆశించడం కూడా తప్పు. ఎందుకంటే అనేక రకాలుగా పిల్లలు ముఖ్యంగా ఆన్లైన్ స్కూల్కి పెట్టారు, కానీ ఈ కోవిడ్ టైంలో ఆన్లైన్ అందరికీ అది లభ్యం అవ్వలేదు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లోనూ విలేజెస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఆన్లైన్కి అందుబాటులో లేక వాళ్ళందరూ కూడా బాల కార్మికులకు మారిపోయినటువంటి నేపథ్యం ఉంది. ముఖ్యంగా మీరు రైతు బజార్లో కానీ మిగతా చోట్ల చూసినట్లయితే ఈ పిల్లలందరూ అక్కడ కనబడుతుంటారు, తల్లిదండ్రులు వచ్చి వాళ్ళు సహాయం చేస్తూ బాల కార్మికులను కన వీళ్ళందరినీ మార్చి స్కూల్స్ తీసుకురావడానికి మరి సుమారుగా 8 నుంచి 10 నెలలు అవకాశం సమయం పట్టేటటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి దీన్ని బహుశా ప్రభుత్వం విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రహించి వాళ్ళు ఏం చేశారంటే ఒక యాప్ను క్రియేట్ చేసి పిల్లలు ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది రాలేకపోతున్నారు,
అని ఒక నిబద్ధకు ఉన్నటువంటి ఒక ప్రణాళికను తయారు చేయడానికి నేను యాప్ క్రియేట్ చేశారు. ఆ పిల్లలు రాకపోతే వాళ్ళ అడ్రస్లు కనుక్కొని వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని ఈ విద్యా వాలంటీర్లు కూడా అందులో భాగం చేసి ఇంటికి వెళ్ళి ఎందుకు రావట్లేదు, వాళ్ళకి ఏమైనా కష్టాలు కానీ నష్టాలు కానీ లేకపోతే ఎందుకు వాళ్ళు స్కూల్కి రాలేకపోతున్నారు, పిల్లలకి ఏమైనా ఆడపిల్లలు ఎదిగిన ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి ఏమైనా పెళ్లి చేశారా, ఇలాంటి స్టాటిస్టిక్స్ ఒక నమూనా కింద స్వీకరించడానికి అని చెప్పి అది ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి రాష్ట్ర ప్రభుత్వం మందే అని చెప్పాలి. కానీ ఇప్పుడు మనం అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే పిల్లల్ని అయితే స్కూల్కి రప్పిస్తున్నాం, పిల్లలకి ఇవ్వాల్సినటువంటి కిట్లు బుక్స్ అన్నీ ఆల్రెడీ ఇచ్చేశారు, అలాగే మధ్యాహ్నం భోజన పథకం పెడుతున్నారు అంతా బాగానే ఉంది, అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టాలనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, అది కూడా సంతోషించదగింది. అలాగే ఈరోజు నిన్న అనుకుంటాను పేపర్లో సుమారు ఎంత ఒక 400-250 కోట్ల ఎంతో కేటాయించారు ఈ మధ్యాహ్నం పథకంలో భోజనం తయారు చేయడానికి పాత్రలు కొనడానికి, ఇది కూడా మనం ఆశించదగిందే. ఇవన్నీ మంచి కార్యక్రమాలు ఉన్నా పిల్లలు ఎక్కువ మంది రావడానికి పూర్తి స్థాయిలో రావడానికి మళ్ళీ సమయం పడుతుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం నేను విన్నవించేది ఏంటంటే పిల్లలు స్కూల్కి వస్తారు కానీ వాళ్ళకి అదనపు కొద్ది బడ్జెట్ కానీ మీరు అదనపు కేటాయించినట్లయితే స్కూల్ అంతా పరిసరాలన్నీ శానిటైజ్ చేయాలి. దీంతోపాటు పిల్లలందరూ కూడా ఆ స్కూల్లో ఉన్నంతసేపు వాటర్ ఫెసిలిటీ అంటే నీళ్లు వచ్చే విధంగా మార్గాలు అన్వేషించాలి. అంతేకాకుండా పిల్లలు దూరదనంగా కూర్చోవడానికి వీలుగా ఉండాలి. వీటన్నిటికీ మించి ఈ టీచర్స్కి ఈ కోవిడ్ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పిల్లల చేత ఏ విధంగా జాగ్రత్తలు వాళ్ళకి చెప్పాలనేది దాని మీద వీళ్ళకి ఒక రోజు కానీ 3 రోజులు కానీ 2 రోజులు కానీ ఒక వర్క్షాప్లు అనేది నిర్వహించి ఈ టీచర్స్కి తరబితి ఇచ్చినట్లయితే ఈ తరబితి వలన ఆ పిల్లల్ని జాగ్రత్త చూసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇదంతా జరగటానికి సుమారు ఒక 4 నుంచి 5 నెలలు కాలం పట్టచ్చు. అందువల్ల ప్రభుత్వం ఈ యాప్ పెట్టడం వల్ల తల్లిదండ్రులను పిల్లలను టీచర్స్లో భయం వచ్చింది. ఏమిటంటే అమ్మో స్కూల్కి ఆబ్సెంట్ అయిన ఇస్తే మాకు ఇచ్చేటటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆపేస్తారు అనేటటువంటి ఒక ఆందోళన ఈ తల్లిదండ్రులు ఉంది. అలాగేం కాకుండా అటెండెన్స్ మాత్రం చూస్తాం, ఇది పనిష్మెంట్లు వెంటనే ఉండవు, స్లోగా ఎందుకు రాలేదు కారణాలు చెప్పి వాళ్ళని తీసుకురావడానికి అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వం ఒక భరోసా కల్పించాలి. అంటే ఆబ్సెంట్ అయిపోయినంత మాత్రం చేతే ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో అవన్నీ ఏమి ఆపడం జరగదు అని ఒక భరోసా ఇచ్చి పిల్లలందరినీ క్రోడీకరించడానికి టీచర్స్కి ముఖ్యంగా ఈ విద్యా వాలంటీర్లను ఎవరైతే ఆల్రెడీ పనిచేసిన వాళ్ళకి అలాగే కార్యాలయ సెక్రటరీలు ఉన్న వాళ్ళకి ఆ వార్డు కమిటీలో పనిచేసే వాళ్ళకి కూడా పూర్తి స్థాయిలో ఆ తల్లిదండ్రుల కమిటీలు కూడా 10 రోజులకో లేక 4 రోజులకో ఒక సమావేశం పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ తల్లిదండ్రుల కమిటీలు వేశారు విద్యా చట్టం ప్రకారం. సో ఆ తల్లిదండ్రుల కమిటీలను కూర్చొని ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది పిల్లలు వస్తున్నారు, రాకపోవడం కారణాలు ఏమిటి అనేది ఆ హెడ్ మాస్టర్తో టీచర్తో సమన్వయం చేసుకున్నట్లయితే కారణాలు కనుక్కొని ఎక్కువ మంది పిల్లలు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏదైనా యథాతిశీతి రావడానికి సుమారు 1-5 నెలలు పట్టే అవకాశం ఉంది. నేను అనుకోవటం ఏంటంటే ఏప్రిల్ నెల వచ్చేసరికి ఎండాకాలం వస్తుంది, అప్పటికి కోవిడ్ యొక్క పూర్తి స్థాయి డౌన్ అయిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది, అప్పుడు ఎక్కువ మంది పిల్లలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక భయాన్ని కల్పించకుండా ఒక భరోసా కల్పించండి, ఆ భరోసాతో పిల్లలు తల్లిదండ్రులు క్షేమంగా పాఠశాలకు రావడం వల్ల క్షేమంగా పాఠశాలకు వెళ్ళిపోవటం చేస్తే బాగుంటుంది. వీటన్నిటికీ మించి ప్రభుత్వాన్ని నేను విన్నవించేది ఏంటంటే ఈ కోవిడ్ టైంలో అనేక బస్సులను ఆపేశారు. ఉదాహరణకి ఇప్పుడు హెచ్బి కాలనీలో మీరు తీసుకున్నట్టు 20A బస్సు ఆపేశారు, అట్లాగే పెదవాలతేరులో కొన్ని బస్సులు ఆపేశారు. కాబట్టి ఏవైతే బస్సులు ఆపేశారో ఇప్పుడు పూర్తి స్థాయిలో స్కూల్స్ అన్నీ తెరుచుకుంటున్నాయి కాబట్టి ఆ ఏవైతే ఆపినటువంటి బస్సులు ఏవైతున్నాయో అవన్నీ మళ్ళా పునరుద్ధరించి ఆ బస్సులను నడిచేటట్టు చేస్తే ఎక్కువ మంది దాన్ని వాడుకొని ఆ పిల్లలు కూడా అటెండెన్స్ పెరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కొంతమంది ఈ పూర్తి స్థాయిలో బిల్లులు లేకపోవటం వల్ల బస్సులు లేకపోవటం వల్ల వచ్చేటటువంటి పిల్లలు కూడా రావడానికి భయపడతా ఉన్నారు. సో అందువల్ల ఆ విధంగా కూడా బస్సులను పురదరించి ట్రాన్స్పోర్ట్ అంతా వాళ్ళు ప్రొవైడ్ చేస్తే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నేను చెప్పే సమస్య గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ గిరిజన ప్రాంతాల్లో ఈ సౌకర్యాన్ని కానీ పునరుద్ధరించినట్లయితే ఎక్కువ మంది అటెండెన్స్ అయ్యి పూర్తి స్థాయిలో వాళ్ళకి విద్యని అనుభవించడానికి విద్యా హక్కుని వాళ్ళు పూర్తి పొందడానికి అవకాశం ఉంటుంది. ఆ నేపథ్యంలో ప్రభుత్వం పనిచేయాలని చెప్పి మనం కోరుతున్నాం. ఇక 9 గంటలకే బడులు ప్రారంభం, విద్యార్థుల హాజరు తప్పనిసరి. ఈ అంశంపై ACT సేకరించిన ప్రజాభిప్రాయ మాలికా